major farming machineries. మనం ఇక్కడ ఈ రోజు చూస్తున్నది చాప్ కటర్స్. సో డైరీ ఫార్మింగ్ చేసే రైతులు చాలా మంది కసు చిన్న చిన్న పీసెస్ ను కట్ చేసుకునేకి సో వేస్టేజ్ అనేసి ఎక్కువ పోకుండా ఈ యొక్క చాప్ కటర్స్ అనేసి మన డైరీ ఫార్మ్ లో చాలా మంది వాడుతుంటారు. ముఖ్యంగా ఈ యొక్క చాప్ కటర్ లో మన కాలంతో పాటు చాలా రకాల హై ఎండ్ మోడల్స్ కూడా చాప్ కటర్ అనేది వచ్చాయి మనకి. ఇంతకు ముందు ఓల్డ్ మోడల్ లో చక్రాలు తిరిగే చాప్ కటర్లు అవుట్పుట్ అనేది తక్కువ వస్తుంటది. అలా కాకుండా హై స్పీడ్ గా సో 10 ఆవులు 15 ఆవులు 20 ఆవులు ఇలా ఎక్కువ సంఖ్య ఉన్న ఆవులకి మనకి కసు అనేది ఏదైతే మన గడ్డి కట్ చేసుకునేకి స్పీడ్ గా వర్క్ అవ్వాలంటే వాటికి ఈ యొక్క హై స్పీడ్ మోడల్ చాప్ కటర్ అనేది చాలా యూస్ఫుల్ అవుతుంది. సో నార్మల్ గా ఈ యొక్క హై స్పీడ్ మోడల్ చాప్ కటర్స్ మనకి పర్ అవర్ కి ఒక టన్ను టన్ను అంటే 1000 కేజీస్ ఇంకా 1500 కేజీస్ వరకు అవుట్పుట్ అనేది వస్తుంది. సో అరౌండ్ ఈ యొక్క చాప్ కటర్స్ అనేసి మనకి 2 HP లో అలానే 3 HP లో హై స్పీడ్ 2800 RPM పనిచేసే చాప్ కటర్ అనేసి మనకి అందుబాటులో ఉన్నాయి. ముఖ్యంగా తీసుకుంటే ఈ యొక్క చాప్ కటర్స్ అనేది మనకి గేర్ మోడల్ చాప్ కటర్స్ అంటాము ముఖ్యంగా. సో గేర్ మోడల్ చాప్ కటర్స్ ఎందుకు అంటున్నాం అంటే ఈ యొక్క చాప్ కటర్లు అనేది మనకి 4 బ్లేడ్ సిస్టమ్ అలానే 2 గేర్ సిస్టమ్ అనేది ఉంటుంది. ఇందులో గేర్ సిస్టమ్ అనేది మనకి లెంత్ ఆఫ్ పీసెస్ సో ఏదైతే గడ్డి కట్ చేస్తాదో ఆ గడ్డి అనేది మనకి 3/4 ఇంచు లేదు 1 ఇంచ్ ఎంత లెంత్ అనేది మనకు రావాలనేది మనం ఈ యొక్క మిషన్ లో సెట్ చేసుకోవచ్చు. అలానే 4 బ్లేడ్లు ఉండడం వల్ల హై స్పీడ్ గా కట్ చేస్తుంది. సో ఇంకొకటి ముఖ్యంగా ఈ యొక్క చాప్ కటర్లు 2800 RPM ఉంటుంది. సో ఈ హై స్పీడ్ వలన మనకి 10 ఆవులకు కసు గడ్డి కట్ చేయాలనుకుంటే కేవలం 10 నిమిషాల్లో కంప్లీట్ చేసుకునే అంత స్పీడింగ్ మోడల్ అనేది ఇందులో ఉంటుంది. ముఖ్యంగా ఇందులో మనకి ఇక్కడ ఉన్న కంపెనీస్ ఒకటి ఆస్ట్రిచ్ అనే కంపెనీ. ఆస్ట్రిచ్ ఇది మన ఆంధ్ర బ్యాంక్ బేకింగ్ ఎక్విప్మెంట్. అలానే అగ్రిప్రో కంపెనీ ఇది 3 HP హై స్పీడ్ మోడల్ చాప్ కటరు. ఇది కూడా 4 బ్లేడ్ సిస్టమే. అలానే ఇక్కడ చూస్తున్నది కిసాన్ క్రాఫ్ట్. సో కిసాన్ క్రాఫ్ట్ కంపెనీ FMC 500 3 HP దీనిలో 2 HP 3 HP రెండు మోడల్స్ అనేది మనకు అందుబాటులో ఉన్నది. సో ముఖ్యంగా మనం ముందుగా చూసుకుంటే ఈ యొక్క కిసాన్ క్రాఫ్ట్ చాప్ కట్టర్ అనేది మనకి 4 బ్లేడ్ సిస్టమ్ అలానే 2 గేర్ సిస్టమ్ అనేది వస్తుంది. సో ఇది ఏ విధంగా ఉంటుంది అంటే ఇక్కడ చూడండి మనకి ఇక్కడ చూస్తున్నాం 4 బ్లేడ్స్. ఈ యొక్క బ్లేడ్లు అనేది 4 ఉంటాయి. థిక్నెస్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది. బ్లేడ్ థిక్నెస్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది. సో అలానే ఇక్కడ ఏదైతే గేర్ సిస్టమ్ ఉందో ఇక్కడ మనం చూస్తున్నాం గేర్ సిస్టమ్ అనేది. ఈ యొక్క గేర్ సిస్టమ్ అనేది క్లియర్ గా చూసామంటే గేర్ వీల్స్ అంతా ఉంటాయి. ఈ యొక్క గేర్ వీల్స్ అనేది మనకి కసువుని ఏదైతే గడ్డి ఉందో ఇక్కడ చూస్తున్నాం రోలర్లు. ఈ రోలర్ల మధ్యలో గడ్డి అనేది ఎంత పీసెస్ కావాలి సో మనకి లెంత్ తక్కువ కావాలా లెంత్ ఎక్కువ కావాలా అన్నది ఈ యొక్క గేర్ వీల్స్ లో సెట్ చేసుకుంటాము. సో సెకండరీ ఈ యొక్క చాప్ కటర్ మొత్తం ఐరన్ తో మ్యానుఫ్యాక్చరింగ్ చేయడం వల్ల లాంగ్ లైఫ్ అనేది వస్తుంది. ఒకవేళ ఏదైనా ఫ్యూచర్ లో డామేజ్ అయినా ఎక్విప్మెంట్ లో మనకు ఆ పార్ట్ అనేది రీప్లేస్ చేసే పని లేకుండా ఆ పార్ట్ ని మనం రెడీ చేసి లోకల్ వర్క్ షాప్ లో రెడీ చేసి సెట్ చేసుకునే ఒక సదుపాయం అన్నది ఓకే మోడల్ ఉన్నది. రెండవది ఈ యొక్క చాప్ కటర్ అనేది హై స్పీడ్ గా ఉంటుంది. సో మనకి టైమింగ్ అనేది చాలా సేవ్ అవుతుంది. రెండవది ఈజీ పోర్టబుల్ సిస్టమ్ అంటే చాప్ కటర్ మనకి ఎక్కడికి కావాలంటే అక్కడికి సదుపాయం పెట్టుకునే మోడల్ లో ఉంటాయి. సో అలానే నెక్స్ట్ మోడల్ అగ్రి ప్రో కంపెనీ చాప్ కటర్. సో ఈ అగ్రి ప్రో కంపెనీ అనేది మనకి 2800 RPM. సో అంటే ఎక్విప్మెంట్ అనేది హై స్పీడ్ చాప్ కటరు. ఇందులో కూడా మనకి 4 బ్లేడ్ సిస్టమ్ 2 గేర్స్ అనేది ఉంటుంది. హై స్పీడ్ గా అరౌండ్ 10 నుంచి 20 ఆవులు 25 ఆవులు పెట్టుకుని డైరీ ఫార్మ్ మెయింటైన్ చేసే రైతులు కూడా ఈ యొక్క చాప్ కటర్లు అనేది మనకి ఫుల్ ఫ్లెజ్డ్ గా వాడుకోవచ్చు. ఇందులో మనకి 2.2 HP అలానే 3 HP అనేసి అందుబాటులో ఉన్నది. ఇందులో ఉన్న రెండు మోడల్లో కూడా సేమ్ స్పెసిఫికేషన్, ఓన్లీ హార్స్ పవర్ మాత్రమే మోటార్ కెపాసిటీ మాత్రమే మారుతుంది, రిమైనింగ్ అంతా కామన్ గా ఉంటుంది. సో ఈ వీటి యొక్క అవుట్పుట్ కూడా పర్ గంటకి 1 టన్ను అంటే 1000 కేజెస్ కింద 1500 కేజెస్ వరకు మీరు పెట్టే గడ్డిని బట్టి డిపెండ్ అయి ఉంటుంది. ఈ యొక్క మోడల్ అనేది మనకి సేమ్ ఇందాక ఏదైతే చూసాం అలానే 4 బ్లేడ్ సిస్టమ్. ఇక చూడండి హై స్పీడ్ మోడల్ కాదు 4 బ్లేడ్ సిస్టమ్ అన్నది ఉంటుంది. ఇది కూడా 4 బ్లేడ్ సిస్టమ్. అలానే ఆటో మనకి గడ్డి అనేది లోపల లాక్కోడానికి గేర్ సిస్టమ్ అంతా యాస్టిస్ కామన్ గా ఇస్తాడు. సో అదర్ కంపెనీ చూసినట్టు 2 గేర్ సిస్టమ్ ఇస్తాడు. ఈ 2 గేర్లు అన్నది మనకి గేర్ సిస్టమ్ షిప్పింగ్ కూడా సెట్ అవుతుంది. ఏ గేర్ కావాలంటే లెంత్ ఆఫ్ పీస్ మనకి ఎంత లెంత్ కావాలనుకుంటే ఆ లెంత్ కట్ చేసుకునే విధంగా ఈ యొక్క గేర్ సిస్టమ్ కూడా ఉంటుంది. సో ఈ యొక్క చాప్ కటర్ అనేది మనకి ముఖ్యంగా
మోటార్ డబుల్ బెల్ట్ మీద కనెక్ట్ అయి ఉంటాయి. సో డబుల్ బెల్ట్ మీద కనెక్ట్ అయి ఉండడం వల్ల హై స్పీడ్ గా తిరిగేటప్పుడు మీరు లోడ్ అయినప్పుడు కూడా ఎలాంటి ఫ్లక్చువేషన్స్ లేకుండా లోడ్ అనేది క్యాపబుల్ చేసే విధంగా బాగా ఇచ్చారు. సో ఇక్కడ మనం చూసామంటే క్లియర్ గా కనిపిస్తుంటది. సో డబుల్ బెల్ట్ మీద ఫిట్ చేసి 3 HP మోటార్ హై స్పీడ్ 2800 RPM మోటార్ గా ఇచ్చారు. సో ఈ యొక్క మోడల్ కూడా మనకి ఈజీ పోర్టబుల్ సిస్టమ్. సో అంటే మిషనరీ అనేసి మనకి పోర్టబుల్ చేసుకోవాలనుకుంటే ఎక్కడ కావాలన్నా అక్కడ పెట్టుకోవాలనుకుంటే పెట్టుకోవచ్చు. అలానే ఈ యొక్క రేక్ అనేది ముందరికి ఫ్రంట్ టు బ్యాక్ అనేది అడ్జస్ట్మెంట్ ఉంటుంది. సో ఈ యొక్క మోడల్ రైతులకి మనకి ప్రజెంట్ దీని యొక్క ధర అనేది 2.2 HP తో 3 HP తో అందుబాటులో ఉన్నది. దీని యొక్క ధర ప్రజెంట్ 27,000 రూపాయలు విత్ 3 HP తో మనం అందుబాటులో ఇస్తున్నాము ప్రజెంట్ ఇప్పుడున్న మార్కెట్ ప్రకారం. దీని యొక్క స్పెసిఫికేషన్ వస్తే 2800 RPM 4 బ్లేడ్ సిస్టమ్ 2 గేర్ సిస్టమ్ అనేది ఇందులో ఉంటాయి. సో ఇది మన రైతులకి 2 ఆవులు ఇంకా 20-25 ఆవులు డైరీ ఫామ్ మెయింటైన్ చేసే ఫార్మర్స్ కూడా సరిపోతుంది. హై స్పీడ్ గా ఉంటుంది. సో మీరు 20 అవర్స్ కి గ్రాస్ కట్ చేయాలని ఒక మిషన్ బేస్ ఆన్ చేసుకుని మీకు కేవలం 20-30 మినిట్స్ మాత్రం టైం మాత్రమే పడుతుంది. సో మనం ఇక్కడ చూస్తున్న ప్రతి ఒక్క మిషన్ అన్నది సింగిల్ ఫేస్ కరెంట్. సో ఏదైతే మన ఇంటికి వచ్చే కరెంట్ వస్తుందో ఆ కరెంట్ కు సింగిల్ ఫేస్ కరెంట్ కి ఈ యొక్క 3 HP మిషన్ అంతా కూడా రన్ అవుతాయి. నెక్స్ట్ అలానే చూస్తున్నాము ఆస్ట్రిచ్ అగ్రి మిషనరీ. సో ఈ యొక్క చాప్ కటర్ అనేది ఆస్ట్రిచ్ అనే కంపెనీ వాళ్ళు మ్యానుఫాక్చరింగ్ చేస్తారు. ఈ యొక్క మోడల్ కూడా 2 గేర్ సిస్టమ్ 4 బ్లేడ్ సిస్టమ్ అనేది ఉంటుంది. ముఖ్యంగా తీసుకుంటే ఈ యొక్క మోడల్ MCB ఆటో కట్ ఆఫ్ సిస్టమ్ అంతా కూడా ఇచ్చాడు కంపెనీ నింకాలి. గేర్ సిస్టమ్ హెవీ స్టాండ్ సిస్టమ్ అనేది హెవీగా ఇచ్చాడు. ఈజీ పోర్టబుల్ గా ఇచ్చాడు. మిషనరీ మన అగ్రితో పోత పోల్చినప్పుడు ఇది ఇంకాస్త హెవీ సిస్టమ్ గా ఇచ్చాడు. రిమైనింగ్ మొత్తం మిషనరీ ఒకేలా ఉంటుంది. ఇందులో కూడా మనం చూసామంటే 4 బ్లేడ్ సిస్టమ్ 2 గేర్ సిస్టమ్ అనే ఉంటుంది. సో ఇక్కడ చూడండి మనకి 4 బ్లేడ్లు అలానే 2 గేర్స్ అనేది ఇచ్చాడు. చూడండి బాగా క్లియర్ గా చూసామంటే ఫాస్ట్ న్యూట్రల్ లో. సో లో అనేది వేసుకున్నామంటే లాంగ్ కటింగ్ వస్తుంది. ఇది న్యూట్రల్ ఇది ఫాస్ట్ గా అంటే షార్ట్ కటింగ్ అనేది వస్తుంది. సో ఈ విధంగా ఉంటుంది. సో దీనికి కూడా గేర్ వీల్స్ అనేది యాస్టిస్ కామన్ గా ఉంటుంది. సో నెక్స్ట్ అలానే ఇక్కడ ఏదైతే ఇక్కడ చూస్తున్నామో రోలర్లు ఈ యొక్క రోలర్ అనేది గడ్డి లాక్కునేదానికి యూజ్ అవుతుంది. సో ఈ విధంగా ఈ యొక్క చాప్ కటర్ అనేది హై స్పీడ్ మోడల్ గా ఉంటుంది. దీని యొక్క అవుట్పుట్ కెపాసిటీ కూడా గంటకి 1 టన్ 1000 kgs ఇంకా 1500 kgs వరకు కూడా అవుట్పుట్ అనేది తీయగలుగుతుంది పచ్చగడ్డ అన్నది. ఈ మోడల్ కూడా 10 ఇంకా 20-25 ఆవులు వాడే రైతులు కూడా యూస్ఫుల్ గా అవుతుంది. ఈ మిషనరీ కూడా మనకి 2800 RPM హై స్పీడ్ ఆర్పిఎం లోనే వస్తున్నది. ఇది కూడా సింగిల్ ఫేస్ కరెంట్ గా రన్ అవుతుంది. 3 HP అయినా కూడా సింగిల్ ఫేస్ కరెంట్ గా రన్ అవుతుంది. సో ఈ యొక్క చాప్ కటర్ అనేది మనకి హై స్పీడ్ నార్మల్ చాప్ కటర్స్. నెక్స్ట్ అలానే చాలా మంది రైతులు తక్కువ కాస్ట్ లో అడుగుతుంటారు. సో తక్కువ కాస్ట్ లో అనేటప్పుడు ఏమైతుందంటే ఈ యొక్క బ్లేడ్ సిస్టమ్ అనేది 2 బ్లేడ్స్ గా వస్తుంది. సో ఏదైతే ఆ గేర్ సిస్టమ్ లేకుండా మేత అనేది అన్న ప్రాపరేటీగా అంటే సర్టైన్ లెంత్ లేకుండా దాని ఇష్టంగా కట్ చేసే టైప్ చాప్ కటర్ అనేది మనకు ఉన్నాయి. ఆ ఒక మోడల్ 22,000 రూపీస్ అలా కాస్ట్ పడతాయి విత్ 2 HP మోడల్ 2 బ్లేడ్ సిస్టమ్. ఆ మోడల్ కూడా అందుబాటులో ఉన్నాయి. సో ప్రజెంట్ ఇవి స్టాక్ అయితే లేవు. ఆ మోడల్ అయితే నేను మీకు ఈ పైన వీడియోలో చూపిస్తున్నాను చూడండి. ఈ యొక్క చాప్ కటర్లు అయితే మనకి కాస్ట్ తక్కువ పడతాయి. 2 HP మోడల్ తో అందుబాటులో ఉంటుంది. 2 బ్లేడ్ సిస్టమ్ ఉంటుంది. ఎలాంటి గేర్లు వీటిలో ఉండదు. సో ఎవరైతే రైతులు 2-3 ఆవులు కట్ చేసుకోవాలనుకుంటున్నారో అలాంటి రైతులు ఈ యొక్క చాప్ కటర్ని వాడుకోవచ్చు. దీని యొక్క అవుట్పుట్ మనకి గంటకి 200-500 kgs వరకు కట్ చేస్తారు. సో ఇది లెంత్ పీస్ కటింగ్ అన్నది అనప్రాపరేట్ గా ఉంటుంది. సో ప్రజెంట్ లెంత్ అనేది ఉండదు ఎందుకంటే ఇందులో గేర్ సిస్టమ్ ఉండదు కాబట్టి మోడల్ అన్నది నార్మల్ గా కట్ చేస్తుంటారు. సో ఇది ఫ్రెండ్స్ చూసారు కదా చాప్ కటర్లు వీటిలో ఒక స్పెసిఫికేషన్ విత్ మోడల్స్. సో మనకి ఎక్విప్మెంట్ ఏదైతే హై స్పీడ్ గా కావాలనుకుంటే ఇలాంటి చాప్ కటర్లు అనేది మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. వీటి యొక్క స్పేర్ పార్ట్స్ గానీ ఎక్విప్మెంట్స్ గానీ మెయింటెనెన్స్ వైస్ తీసుకుంటే ఓల్డ్ మోడల్ చాప్ కటర్స్ కన్నా మెయింటెనెన్స్ అనేది చాలా వరకు తక్కువ. ఈజీగా పోర్టబుల్ ఉండడం వల్ల మిషనరీ అనేది మనకి ఎక్కడ కావాలంటే అక్కడ పెట్టి యూజ్ చేసుకుని మళ్ళీ పోర్టబుల్ చేసుకునే విధంగా పాసిబిలిటీ అనేది ఉంటుంది. సో ముఖ్యంగా ఈ యొక్క ఏదైతే ఈ యొక్క మిషనరీ మనం చెప్తున్నామో ఇది గేర్ సిస్టమ్ ఉండడం వల్ల రైతు మీకు కావాల్సిన లెంత్ అంటే 3/4 లేదు 1 ఇంచ్ ఎంత థిక్నెస్ లెంత్ ఆఫ్ పీస్ కావాలంటే ఆ పీస్ కట్ చేసుకోవచ్చు. సో ఎవరైతే ఎక్కువ ఆవులు డైరీ ఫామ్ మెయింటైన్ చేస్తారో అలాంటి రైతులకి చిన్న రైతులు కూడా చిన్న డైరీ ఫామ్ రైతులు కూడా చాలా టైం అనేది దీనివల్ల సేవ్ అవుతారు.
సో ఇది ఒక మిషనరీ కావాలనుకుంటే కింద డిస్క్రిప్షన్ లో ఉన్న మా వాట్సాప్ నంబర్ కి మీ యొక్క రిక్వైర్మెంట్ అనేది షేర్ చేయండి।